ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా, ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద పక్ష సాధింపు చర్యతో వ్యవహరించిన రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 7 ఏళ్ళ లోపు ఉన్న లోపు ఉన్న కేసు ఇది, శిక్షా కాల పరిమితి 7 ఏళ్ళ లోపు ఉన్న శిక్షా కాల పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేసాం, ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాక్ చేస్తే తెలీదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరు లేనప్పుడు 3-4 ఏళ్ళ తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్ అన్ని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ ఒక్క కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు, విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు, ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది, ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని, రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. లేదా మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి కృష్ణ ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఉరికించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు కూడా కాయిపోలా. చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, సీనియారిటీ జూనియారిటీ ఏముంది? ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్. ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి అన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను, మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి, జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి.
ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పెర్సన్, అదే 10% 15% ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవసానమే ఇలాంటివన్నీ. బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు యాజ్ హోమ్ మినిస్టర్. కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. అమ్మ యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇమీడియట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము. దయచేసి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒక ఆఫీసర్స్ కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు. మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేయడానికి, ఎస్పెషల్లీ గాంజా లాంటి వాటి మీద కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక ర్యాలీ పెట్టడానికి కూడా నేను నిర్ణయించుకున్నాను. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకుముందు మహిళా పోలీస్ స్టేషనే కదా, అదే యాజ్ ఇట్ ఈజ్ మహిళా పోలీస్ స్టేషన్. అవును, ఏం లేదండి, ఎస్సీబీని పెట్టి ఒకటి లిటరల్గా అంటే ఎస్సీబీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమి కించపరచట్లేదు, కానీ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. ఎస్సీబీ పెట్టి 70% మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులను అందులోకి తీసుకొచ్చుకొని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 30% ఉండి ఓవరాల్గా ఏం చేశారంటే ఎస్సీబీ అని చెప్పి ఆ మద్యం లిక్కర్ బయట నుంచి కింద ఇక్కడ రాకుండా అంటే లోకల్లో మద్యమే తాగండి బయట నుంచి తెచ్చుకోవద్దని కాపలా కాశారు. లిటరల్లీ చెప్పాలంటే ఇసుక వ్యాపారం దగ్గరనా మద్యం వ్యాపారం దగ్గర కాపలాలు గాయించారు. కానీ ఎక్కడైనా కంట్రోల్ చేయగలిగారా? కనీసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంప్లీట్ నిర్వీర్యం చేస్తారు. కనీసం వాళ్ళకి కేసు పెట్టే పరిస్థితి కానీ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా చేశారు. సో దీనివల్ల మనకు ఉపయోగపడే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మళ్ళా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్ చేయాలి. కాబట్టి యాస్టిస్ కి సెబ్ని క్లోజ్ చేసి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి స్ట్రెంగ్ చేస్తాం. విచారణలో తేలుతుందండి, దిశా పోలీస్ స్టేషన్ అన్నది వాళ్ళ పేరు. మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశా పోలీస్ స్టేషన్ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ దిశ యాక్ట్ అనేది లేదు, ఏమీ లేదు. కాబట్టి మేము తిరిగి మా యథాస్థానంలో మహిళా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. ఆ మహిళా పోలీస్ స్టేషన్స్ లో ఇంతకు ముందు ఎటువంటి కార్యక్రమాలు అంటే ఎటువంటి ఎఫ్ఐఆర్ చేయవి, ఎటువంటి చర్యలు తీసుకున్నవారు యాజ్ ఇట్ ఇస్ అవే జరుగుతుంది. యాక్చువల్గా కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేశారు. నేను రాత్రి జరిగింది తీసుకొనుకుంటాను.